ఎంతమంది మహనీయులు త్యాగధరణ పోరాట ఫలితమే మన ఈ స్వేచ్ఛా జీవితమని దొడ్డి కొమరయ్య చిత్ర దర్శకులు సేనాపతి అన్నారు. ఇలాంటి తరుణంలో మన కోసం తమ జీవితాలను సర్వస్వాన్ని త్యాగం చేసిన పోరాట యోధులు మహనీయుల చరిత్రను తెలుసుకోవడం తప్పనిసరి అని చెప్పారు. దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకులు సేనాపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య చిత్ర నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనం కోసం అంకితమైన గొప్ప పోరాట యోధుడి యొక్క జీవిత చరిత్రను సినిమా రూపంలో తీసుకొచ్చి అందరికీ తెలిసేలా సినిమాను రూపొందిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కుల మతాలకు అతీతంగా అందరినీ కలిపి కమిటీలు వేస్తున్నామని తెలిపారు. అలాగే సినిమా నిర్మాణంలో కూడా ప్రతి జిల్లాకు ఒక 30 మందితో సహా నిర్మాతలుగా కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గ కమిటీల విస్తరణకు కానీ సినిమాకు సహా నిర్మాతలుగా వ్యవహరించడానికి ఉత్సాహం అంకితభావం కలిగిన వారు కమిటీ సిద్దిపేట జిల్లా చైర్మన్ సింగోజు మురళీకృష్ణ ఆచార్యులను సంప్రదించాలని కోరారు. రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మీద మరి సినిమా నిర్మాణం చేపట్టాము. అందులో భాగంగా ఆయన మీద కరపత్రం రిలీజ్ చేస్తున్నాం. దేనికోసం అంటే అసలు ఎందుకోసం మనం దొడ్డి కొమరయ్య మీద సినిమా తీయాలి, ఆయన గొప్పతనం ఏంటి అనేది కరపత్రంలో ఉంటుంది. అలాగే ప్రజల భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏ రకంగా ఈ సినిమాకు సపోర్ట్ చేయడం విషయం కూడా ఈ కరపత్రంలో ఉంటుంది. ఆ రకంగా ప్రతి జిల్లాలో కూడా దొడ్డి కొమరయ్య సినిమా నిర్మాణం కోసం అన్ని కులాలతో అన్ని మతాలతో కమిటీలు వేయడమే కాదు కరపత్ర ఆవిష్కరణ కూడా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా రావడం జరిగింది. కాబట్టి ప్రజలంతా రాబోయే రోజుల్లో మా సినిమాని ఆదరిస్తారని, మా సినిమాను సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం.